వినగానే వరుణ్ లేడా, యాక్చువల్గా నేను మీ ఇద్దరిని కలిసి క్షమాపణ అడుగుదామని వచ్చాను. వరుణ్ నా బ్రదర్ లాంటి వాడు. మాలిని, ఐ యామ్ ఎ పేషెంట్. యాక్చువల్లీ నేను మందులు వేసుకోలేదంటే మృగంలా అయిపోతాను. ప్లీజ్. ఆ రోజు జరిగింది, ఐ మీన్ మన మధ్య జరిగిన సంఘటన తర్వాత నేను బాగా నిద్రపోయాను. ఐ స్లెప్ట్ వెల్. ఓకే, ఈ బొకే అక్కడ పెట్టేసి వెళ్ళిపోతాను. Can I have sex with you again? Please, Malini. ఈ ఒక్కసారి మళ్ళీ ప్లీజ్ కాదంతో మళ్ళీ ప్లీజ్ ఈ ఒక్కసారి ప్లీజ్ ఒక్కసారే కదా అడుగుతున్నాను. ఒక్కసారి కాదు ప్లీజ్. ఆఫ్టర్ ఆల్ ఇట్ ఇస్ వన్ లైఫ్, డోంట్ సే నో ప్లీజ్. ప్లీజ్ మళ్ళీ జస్ట్ వన్ మోర్ టైమ్. యాజ్ ప్రామిస్డ్, మొదటిసారి నా కమిట్మెంట్ సరిగ్గా ఏర్పాటు చేసిచ్చాను. రెండోసారి అది మీ పిచ్చి, అలా చేసుండకూడదు. ఏమంటున్నావు నువ్వు? మరలాగైతే షీస్ రెడీ అని నాకు మెసేజ్ ఎందుకు పంపావు? అది తను మెంటల్లీ ఫిట్, నథింగ్ టు వరీ అని అర్థం. వరుణ్, పెద్ద యోగ్యుడిలా మాట్లాడుకో. ఎంత డబ్బు తీసుకున్నావా నువ్వు? ఒక ఫిగర్ కావాలంటే దానికి పర్ఫెక్ట్ ప్లాన్ కావాలి, దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. మాలిని కొంచెం కష్టమైన మ్యాటర్, క్వైట్ ఏ హార్డ్ నట్, ఎమోషనల్గా డీల్ చేయాల్సి ఉంటుంది. జరిగింది మర్చిపోవడానికి వెంటనే కెనడా వెళ్ళిపోతుంది అనుకున్నాను. బట్ ఏమంటుంది ఇప్పుడు? నాకేమవుతు వారు కెనడా వెళ్ళాలని కూడా లేదు. ఆ ప్రకాష్ వాడొక మృగం. నాకు జరిగినట్టు ఇంకెవరికి జరగకూడదు. సో వాడిని ఊచలు లెక్క పెట్టేలా చేయాలి. అయ్యో మాలిని, ఈ ఇన్సిడెంట్ వల్ల మన మధ్యన ఏం మారలేదు. మారదు. ఐ లవ్ యూ. పోలీస్ కేలిసన్ వెళ్తే మన పరువు అయిపోతుంది. వెరీ గుడ్. అది ఒప్పుకోలేదు. ఏమంది? లేదు వరుణ్, వాడిని వదలకూడదు. నాతో నువ్వు ఉంటావు కదా. నువ్వేం చెప్పావు? ఇదేం ప్రశ్న? నేను నీతోనే ఉంటాను మళ్ళీ. ఏంటయ్యా అలా చెప్పావు? మనకెందుకమ్మా వదిలిపారే అని స్ట్రాంగ్గా డైవర్ట్ చేయిపోయావా? అయినా అదేం చేస్తుందిలే. మీరు మర్చిపోయారేమో, మాలిని ఒక నర్స్. అయితే ఒక చిన్న డిఎన్ఏ టెస్ట్. అది చేస్తే నువ్వు కూడా ఇరుక్కుంటావు కదా. కథలో నేను ప్రేమికుడు, మీరే కాముకుడు. ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నావా? చచ్చా, ఇందులో బ్లాక్మెయిలే ఉంది. ఇట్స్ అ ఫ్యాక్ట్. Oh shit, we are in deep trouble. I guess irukuntam la unde irukuntam kaadu
ఇరుక్కుంటారు. ఏమయ్యా, మన ఇద్దరం కొమ్మక్కయ్య ఎన్ని చేసాం, ఇప్పుడు ఉన్నట్టుండి వదిలేస్తే ఎలాగా? యో, హెల్ప్ చేయవయ్యా. చా, అన్నీ కలిసి వచ్చే టైంకి ఇలా అయితే ఎలా? వరు, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, ఫుల్ స్టాప్ పెట్టేసి చంపే కిలహార్. మాలిని, మాలిని, త్వరగా బయలుదేరు. ఎక్కడికి? నువ్వు ఇక్కడ ఉండటం మంచిది కాదు. మనం వైజాగ్ వెళ్ళిపోతాం. గెట్ రెడీ. ఓకే. వైజాగ్? ఎందుకు? ఏంటి ఎందుకు అని అడక్కు, వెంటనే బయలుదేరుతాం. వరుణ్, ఏం జరుగుతోంది? ఒక్క నిమిషం, వైజాగ్ ఎందుకు వెళ్తున్నావు? నువ్వు ఇక్కడ ఉండటం మంచిది కాదు, వెంటనే బయలుదేరాలి. లుక్ హియర్ మాలిని, డు యూ ట్రస్ట్ మీ? గుడ్, దెన్ గెట్ రెడీ, లెట్స్ స్టార్ట్ నౌ. యా, వి ఆర్ ఇన్ ద మాల్. ఏమైంది? సైజ్ కరెక్ట్ కాదు. వెళ్దామా, టైర్డ్గా ఉంది. ఓకే, పద. మాలిని, నువ్వు ఇక్కడే ఉండు, నేను పార్కింగ్కి వెళ్ళి కార్ తీసుకొస్తాను. ఓకే. మర్చిపోయాను బ్యాగ్. ఐ విల్ బి బ్యాక్.